దేవునికి మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రి కాల సమంత ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు రెండు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఎనిమి ఆరాశని గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను దేవునికి మహిమ కలుగుని గాక భయంకరమైనటువంటి గుండగా ఇబ్బందులు గుండగా ఉన్నటువంటి ఎర్మియా భక్తులతో దేవుడి జ్ఞాపకం చేస్తా అన్నాడు భయపడకము నేను విడిపించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను నిజమే ప్రేమైన దేవుని పిల్లరా నీవు ఎటువంటి బాంధకాల్లో ఎటువంటి సమస్యలు గుండగా ఎటువంటి ఇబ్బందులు అని వెళుతున్నా భయపడవద్దు ఎందుకనంటే ఆయన నీకు తోడై ఉన్నాడు ప్రభువే నాకు తోడై ఉన్నాడు అని నిశ్చయత మన జీవితాల్లో మనం పొందుకోగలిగితే ఖచ్చితంగా ఏ భయం మనకు ఉండదు ఏ దయొక్క ఏ పరిస్థితులు మన జీవితాలు ఎదురైనా వాటిని బట్టి మనం ఎంత మాత్రం కురుంగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకనంటే అంటే ప్రభుహాస్తం మనకు తోడుగా ఉన్నది ఆయన మనకు తోడై ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం అడుగులు ముందుకు వేయడం ఎంతైనా గొప్ప భాగ్యమని అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రిమీణ దేవుని పిల్లలు దేవుడు ఖచ్చితంగా మనకున్న ప్రతి సమస్యలో నుండి ప్రతి బంధకంలో నుండి ప్రతి శోధనలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు ఉన్నతమైన ఆశీర్వదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాస జీవితాన్ని మనమందరము కలిగి ప్రభులో సాగిపోవాలని పరిశుద్ధాత్మ సన్నిధిలో మీకు అందరికీ ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నా దేవుడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించను గాక ఆమెన్ కృపా సత్య సంపూర్ణమైన తండ్రి కృపామయమైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో మరొక చక్కటి మాట మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు అవును ప్రభు మేము భయపడవలసిన లేదు ఎందుకంటే మీరు మాకు ఉన్నారు అనేటి విశ్వాసంతో ఈ ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరూ నీ సందు జీవించే భాగ్యం దయచేయండి స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను చేతి పనులను వ్యాపార ఉద్యోగాన్ని కూడా దీవించండి ఆస్వాదించి నెమ్మది సమాధానం అందరికీ దయచేయండి బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాలు నీకు మహిమార్థమై జరగడానికి సహాయం చేయండి నేను గనపరుస్తున్న వారిని కూడా గనపరచండి వారి జీవితాల్లో నెమ్మది సమాధానం దయచేయండి మా దేశాన్ని ప్రపంచ దేశాలన్నీ దీవించండి ఆయా బలహీనలో ఉన్న వారందరినీ మీ రక్తం చెత కలగండి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి పై చదువులకు వెళ్తూ ఉండగా మంచి దేవారు చదువున ప్రతిదానికి ఉదయంతల ఆశీర్వాదాలు వారికి దయచేయండి దేవుని కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి మా మా దేశములను ప్రపంచ దేశంలో కూడా దీవించండి ఆశీర్వదించండి మా గ్రామాల నుండి మా ప్రాంతాల అయ్యే దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవనికరంగా మేలుకరంగా మార్చి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందుతారని మరొక్కసారి ఉదయకాల సమయాన్ని నీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆస్వాదించండి దేవ చిన్న బిడ్డలను చిన్నవారిని పెద్దవారిని అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో నెమ్మది సమాధానమును సంతోషమును అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుతారని మా ప్రభువును మా లక్షకుడి నిస్క్రీస్తున్నాములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దిగుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్